తెలంగాణలో సన్ స్ట్రోక్స్ కలకలం రేపుతున్నాయి. మాన్సూన్ వచ్చేసింది, వానలు మొదలయ్యాయి, ఉరుములు మెరుపుల హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సన్ స్ట్రోక్ ఏంటా అని చూస్తున్నారా? నేను చెప్తోంది ఎస్యుఎన్ సన్ గురించి కాదు, ఎస్ఓఎన్ సన్ గురించి. తెలంగాణ రాజకీయాల్లో తనయుల దెబ్బకి తండ్రులు అల్లాడిపోతున్నారు. ఉద్దండ పిండాలు అనిపించుకున్న లీడర్లు కూడా ఈ సన్ స్ట్రోక్ దెబ్బకి విలువెల్లాడిపోతున్నారట. సినిమా టికెట్ అడిగినంత తేలిగ్గా నాన్న నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలి అని అడుగుతుంటే వారి కోరిక తీర్చే క్రమంలో పార్టీ కండువా మార్చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ఎన్నికల సీజన్ లీడర్స్ కి కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సుపుత్రులు పంతం పడుతుండటంతో సన్ స్ట్రోక్ తో లీడర్లు అల్లాడుతున్నారట. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లి రాజ్యసభ సభ్యుడయ్యారు డి శ్రీనివాస్. ఆ తర్వాత డిఎస్ పెద్ద కుమారుడు అరవింద్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించారు. అంతలోనే కాంగ్రెస్ కండువా వేసుకోవడానికి డిఎస్ చేసిన ప్రయత్నాలు లీక్ అవడంతో ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సిఫార్సు చేయాలనే దాకా విషయం వెళ్ళింది. దీనికి కారణం డిఎస్ చిన్న కుమారుడు సంజయ్ అట. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని డిఎస్ మీద సంజయ్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడట. టీఆర్ఎస్ లో సంజయ్కి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ కండువా వేసుకోవాలని ప్రయత్నించారట డిఎస్. చివరికి ఆ ప్రయత్నాలు బయటపడి టీఆర్ఎస్ లో తీవ్రంగా ఇబ్బంది పడే స్థితిలో నిలిచారు డి శ్రీనివాస్. అటు రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా సన్ స్ట్రోక్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని సత్యనారాయణ కుమారుడు అరుణ్ ఒత్తిడి చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. టీఆర్ఎస్ లో కొడుక్కి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో తనయుడి కోసం ఏకంగా పార్టీ మారేందుకు సోమారపు సిద్ధమయ్యారట. ఇలా సన్ స్ట్రోక్ తో ఇబ్బంది పడే నేతలు ఒకవైపు ఉంటే 2019లో తమ వారసుల్ని పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకురావడానికి కొందరు లీడర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యను స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కడియం అనుచరులకు క్యాడర్కు ఇందుకు సంబంధించి సమాచారం ఉందట. ఇక ఎమ్మెల్యే కొండా సురేఖ తన కూతురు సుస్మితకు టికెట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారట. భూపాలపల్లి నుంచి సుస్మితను పోటీ చేయించాలని కొండా సురేఖ భావిస్తున్నారట. మంత్రి చందులాల అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ప్రహ్లాద్ని రంగంలోకి దించబోతున్నారట. ఇప్పటికే ములుగు నియోజకవర్గంలో అన్నీ తానే నడిపిస్తున్నారట ప్రహ్లాద్. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రామ్నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు శ్రీనివాసరెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అటు నాయిని అనుచరవర్గమంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ శ్రీనివాసరెడ్డిదే అని చెప్తున్నారట. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అయితే తన కుమారుడు మహేందర్ రెడ్డిని మేడ్చల్ నుంచి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేయించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ నుంచి 2014లో మాజీ ఎంపీ మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయం కోసం శ్రీనాథ్ ప్రయత్నిస్తున్నారు. మరొకరు సీన్లోకి రాకుండా మందా జగన్నాథం పావులు కదుపుతున్నారట. ఇలా మంత్రుల నుంచి మాజీల దాకా అంతా 2019లో తమ వారసుల్ని రంగంలోకి దించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.